పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది అధ్యాయంలో ఉన్న మాటను మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. అందరూ కూడా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలి. ఆమేన్. దేవుడు మొదట మమ్మల్ని కరుణించాలి. వినండి జాగ్రత్తగా. దేవుడు కరుణించాలి. కరుణించడం అంటే అర్థం ఏమిటి? ఆయన మనం చేసిన తప్పులన్నీ చూశాడు. ఆయన నీవు చేసిన పాపములన్నీ చూశాడు. నీవు మాట్లాడిన చెడ్డ మాటలెల్లా అని విన్నాడు. ఆయన చూసినప్పుడు నీ క్రియలన్నీ చెడ్డవిగా ఉన్నాయి. నువ్వు చేసిన పనులన్నీ అసహ్యమైన పనులు. Thank you.
Yeah.